Morning. First. Okay. Ready? Silence. Ready? Good morning, Andy. Firstly, thank you so much. తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నిన్న ఒక రాజుగారు చెప్పినట్టు ఫస్ట్ చిన్న ఇదిలో స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా బేసిక్గా ఇది మైండ్తో అంటే అనలైజ్ చేసి ఆలోచించే సినిమా అని మేము ఫస్ట్ నుంచి కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇది ఒక హార్ట్ హిట్టింగ్ ఫిల్మ్, ఒక మనసులోకి వెళ్ళే సినిమా, ప్రతి ఒక్కళ్ళు ఒక థాట్ ప్రొవోక్ చేసే సినిమా. సో ఈ ప్రాసెస్లో ఇందాక మీరు అడిగినట్టు లెంత్ అనే విషయం కానీ ఇది కానీ కొన్ని కొన్ని ఇప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అందరూ ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటే అది ఓన్లీ హాఫ్ అన్ అవర్ బాగున్నట్టు కాదు. దాని ముందు చేసిన అన్ని లేయర్స్ కానీ అవన్నీ వేసి వస్తేనే యూనో ఆ ఇది వస్తుంది. సో డెఫినెట్గా మీరు అన్నట్టు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఇంకో బ్యాక్ డ్రాప్ వెళ్తుంది కథ. అండ్ ఆ బ్యాక్ డ్రాప్ ఎప్పుడు కూడా ఫస్ట్ హాఫ్లో చూపించుండం. సో దానిలో ఒక ఎండ్యూరెన్స్ కొంచెం టైం పట్టి ఉంటుంది. బట్ అల్టిమేట్లీ ఏంటంటే సగటు ప్రేక్షకుడు సినిమా గురించి ఏమనుకుంటున్నాడు అనేదే యూనో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ మీ ఛానల్ రివ్యూస్ అవన్నీ కూడా రాజుగారు చెప్పినట్టు రాజుగారు చెప్తూనే ఉన్నారు. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అండ్ డెఫినెట్లీ రివ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఇస్ నో లెటింగ్ డౌన్ ఎనీబడి ఎనీవేర్. ఎందుకంటే వీ హ్యావ్ టు టేక్ ద పాజిటివిటీ అండ్ యునో యాజ్ ఒక క్రిటికల్ ఇది కూడా ఇట్ విల్ ఆల్వేస్ కౌంట్ ఫర్ ద యునో ఆర్ నెక్స్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్. బట్ ఈ సినిమాకి సంబంధించి మాత్రం నిన్న మాకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ మాకు వచ్చిన రెస్పాన్స్ కానీ ఇప్పటికీ వస్తున్న ఫోన్ కాల్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ కానీ ఐ థింక్ ఎందుకంటే నాకు ఏ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్ట్గా ఫోన్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు డైరెక్ట్గా కాల్ చేసి సార్ అంటే ట్రెండ్ రాజుగారు చెప్పినట్టు ట్రెండ్ మామూలుగా లేదని చెప్పారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఎంతోమంది అంటే దేవస్ అంటే ఒక యూత్లో కావచ్చు లేకపోతే కింది సెక్షన్స్లో కావచ్చు ఫ్యాన్స్లో కావచ్చు ఎంతోమంది ఫోన్లు చేసి దే వర్ జస్ట్ టెలింగ్ దట్ హౌ ఇలేటెడ్ దే ఆర్. ఎందుకంటే ఇది ఒక థాట్ ప్రొవోకింగ్ సినిమా అండ్ ఒక క్యారెక్టర్ వైజ్ కూడా ఇందులో ఏంటంటే ఒక ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు పాయింట్స్ చెప్పాము. అంటే ఇంటర్నల్లో మనం వెతుక్కునే ఒక సక్సెస్ అది ఫ్యామిలీ విషయంలో కావచ్చు, ఒక లవ్ విషయంలో కావచ్చు, ఒక కెరీర్ విషయంలో కావచ్చు, అండ్ ఎక్స్టర్నల్గా ఒక సొసైటీ మీద చూపించే ఒక ఇంపాక్ట్. ఈరోజు మనం దేన్నైతే మర్చిపోతున్నామో, దేన్నైతే మనం యాక్చువల్లీ నెగ్లెక్ట్ చేసి మనం బతకడానికి కారణమైన ఒక ఏదైతే పొద్దున్న లేచి తినడానికి మనం కష్టపడుతూ ఉంటామో ఆ తిండిని పండించే రైతుని మనం ఎక్కడో ఆ నెగ్లెక్ట్కి ఎక్కడ గురవుతున్నారు అంటే బికాస్ దట్ ఈస్ నాట్ అ పర్పస్ఫుల్లీ డన్ థింగ్. ఎక్కడో అది మన మైండ్లో వెనకాలకి వెళ్ళిపోయింది అది. సో అది ముందుకు తీసుకురావడం అనేది ఒక ప్రయత్నంతో పాటు ఒక సక్సెస్లో ఒక తండ్రిని చూసి ఎలాగైనా సక్సెస్ అవ్వాలనుకున్న ఒక క్యారెక్టరు వెళ్ళి తన సక్సెస్ మెటీరియలిస్టిక్ సక్సెస్ని గెలుచుకొని ఇది కాదు కదా సక్సెస్ అనుకొని వచ్చి మళ్ళీ తన దేశానికి వచ్చి ఈ మట్టిలో కాలు పెట్టి తనను తాను కనుక్కోవడం. సో ఇన్ని లేయర్స్ ఉన్నాయి కథకి. అండ్ ఇందులో ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, ఫ్యామిలీ ఉంది. ఎందుకంటే ఇది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్, దీన్ని ఎక్కడ లిమిట్ చేయాలనే దీంట్లో మన మనసు క్లోజ్ అయిన వాళ్ళు ఎవరు మనకు జీవితంలో, అది మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన ఫ్యామిలీ అవ్వచ్చు, మనము ప్రేమించిన వాళ్ళు అవ్వచ్చు. సో వీళ్ళ ముగ్గురికి రిలేట్ చేసి అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్గా ఒక సొసైటీ ఇంపాక్ట్కి తీసుకొచ్చి సో దే వాజ్ లాట్ ఆఫ్ లేయర్స్ దట్ హ్యావ్ గాన్ ఇన్ టు ద స్టోరీ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ ఎందుకంటే ఈరోజు వచ్చే ఫోన్ కాల్స్ కానీ ఈరోజు వచ్చే ఇండస్ట్రీ నుంచి నిజంగా చూపించిన సపోర్ట్కి కానీ వాళ్ళందరూ ఫోన్ చేసి అసలు యూ మేడ్ అ బ్రిలియంట్ ఫిల్మ్ అంటే యూ మేడ్ అ థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్, ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మెసేజ్ ఇచ్చి అందరిలో ఒక థాట్ ప్రొవోక్ చేసేలా ఒక సినిమా తీశారని చెప్పడంతో ఐ థింక్ వీఆర్ ఆల్ రియలీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ. ఎందుకంటే కొంతమంది చాలా బాగుందని రివ్యూస్ ఇచ్చారు, కొంతమంది యూనో ఇంకా బాగుండాలని రివ్యూ ఇచ్చారు. సో దిస్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. సినిమా అనేది ఒక ఎవల్యూషన్ ప్రాసెస్ అని నమ్ముతాను నేను. నా ఫస్ట్ సినిమా నుంచి యూనో వీ బీన్ ఇవాల్వింగ్ అండ్ ఎవ్రీబడి కీప్స్ ఇవాల్వింగ్. సో ఐ థింక్ ఈజ్ ఇవాల్యూషన్లో ఒక ప్రాసెస్, ఇవాల్వింగ్లో ఒక ప్రాసెస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే డెఫినెట్గా వీ కాంట్ రీచ్ ద పీపుల్. ఎందుకంటే మీరే మమ్మల్ని ప్రజల దగ్గర తీసుకెళ్తారు, ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తారు. అండ్ అట్ ద సేమ్ టైం తెలుగు ప్రేక్షకులకి, ఎందుకంటే రాజుగారు చెప్పినట్టు నిన్న ఏలూరు నుంచి ఎల్వీఆర్ గారు కానీ లేకపోతే నెల్లూరు నుంచి హరిగారు కానీ వీళ్ళందరూ ఫోన్ చేసి చెప్పే విధానాన్ని బట్టి నైట్ కూడా మళ్ళీ థియేటర్స్ పెంచామని. సో అండ్ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు, ఎందుకంటే నాకు ఎప్పుడు ఇన్ని మహిళా ప్రేక్షకులు కాల్స్ రాలేదు. నిన్న దేవి
మదర్ కూడా చాలా ఇమోషనల్ అయ్యారు ఫోన్లో. అట్ ద సేమ్ టైం సీతారామ శాస్త్రి గారి వైఫ్ కూడా అంటే ఇందాక మాట్లాడుతూ అసలు అండి అంటే అందరు మహిళా ప్రేక్షకులు ఇంత ఎప్పుడూ ఫోన్ చేయలేదు. థ్యాంక్ యూ అండి మీ అందరికీ ప్రతి, ఎందుకంటే ఇందులో ఫాదర్ సన్ అండ్ మదర్ బాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఎవ్రీ మదర్ అండ్ ఎవ్రీ సన్ విల్ బీ ఏబుల్ టు రిలేట్ టు దట్, ఎందుకంటే ఎక్కడో అది మన ఒక సొసైటీలోనే ఫామ్ అయిన ఒక ఇది, ఒక ఫాదర్కి సన్కి మధ్యలో మదర్ బ్రిడ్జ్గా ఉంటారు. సో అది కూడా చాలా స్ట్రాంగ్. సో దేర్ సో మెనీ లేయర్స్ ఇన్ ద ఫిల్మ్. సో అది నిజంగా ఈరోజు ప్రేక్షకులకు వెళ్తుంది కాబట్టి ఈరోజు ఈ ట్రెండ్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. అండ్ కమింగ్ టు మహేష్ బాబు గారు, ఆయన అసలు ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా చూపించిన నమ్మకం కానీ ఇది కానీ నిజంగా ఈరోజు ప్రేక్షకులు ఆయన ఫ్యాన్స్ నిజం చేశారు. ఎందుకంటే ఫ్యాన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ దే ఆర్ రియలీ ఇలేటెడ్ అండ్ హ్యాపీ దట్ ద 25th ఫిల్మ్ అండ్ 25th ఫిల్మ్ ఇది అవ్వడం అనేది. సో రియలీ థ్యాంక్ ద ఫ్యాన్స్, థ్యాంక్ యూ పూజ అండ్ థ్యాంక్ యూ దేవి. మేము అందరం వెళ్ళి మెయిన్ థియేటర్లో నిన్న సినిమా చూసాం. ఇట్ వాజ్ సచ్ ఎ ట్రీట్ సుదర్శన్ 35లో. సో ఇట్ ఇస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ మై హోల్ టీమ్ హూ సపోర్టెడ్ మీ త్రూఅవుట్, నేను ముందు నుంచి చెప్తున్నాను ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే వాళ్ళు ఎవరు మిస్ అయినా కానీ ఈ మహర్షిలో ఏదో ఒకటి మిస్ అయ్యేది. సో థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ మహర్షి, థ్యాంక్ యూ. Just want to say thank you. I think they've said everything that has to be said. But thank you to all the fans and... Dhanyavadalu. Dhanyavadalu. Mottam Telugu audience ki. For all the love and... ee film lo there's been like a big team that has made this a success. So chala thanks to the full team. And just really proud to be part of this this landmark film. So thank you to the director Vamsi sir, Dilraju sir and DSP for giving us Palapita. I think when I saw Palapita in the theater, inta paper undi screen, like you know, I couldn't, the mottam screen cover aipindi. So I think everyone, the audience really enjoyed that song. And I think for me, everyone just saying you looked so good and performed, your character had some graft to perform. So I'm very happy with the reviews myself. So thank you so much to all the media people who actually wrote good things. And as an actor, that's what you look for. So thank you. చాలా మంచి సీన్ ఉంటుంది అందరూ క్యాంపస్ ఇంటర్వ్యూస్. హాయ్ అండి అందరికీ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ మీటింగ్ ద ప్రెస్ యాక్చువల్లీ. సో రియలీ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక జర్నీ ఆఫ్ రిషిలాగా ఒక చిన్న జర్నీ గురించి చెప్పేస్తా. వంశీ అండ్ ఐ హావ్ బీన్ లైక్ గ్రేట్ ఫ్రెండ్స్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. అండ్ ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే, ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ క్రెడిట్ వంశీకి. ఎందుకంటే మహేష్ గారితో ఫిల్మ్ చేయడానికి తను అంత పేషెంట్గా వెయిట్ చేయటం, అండ్ అలాగే ఏ డైరెక్టర్ సరే మహేష్ గారు లాంటి ఒక పెద్ద హీరోది డేట్స్ ఉంది అని చెప్పి వెంటనే తీసేయాలని కంగారు పడకుండా పేషెన్స్ వెయిట్ చేసి అది ఏదో ఒక కమర్షియల్గా తీసేసి ఇచ్చేసేద్దామని కాకుండా ఒక టచ్చింగ్గా ఉంటూనే అట్ ది సేమ్ టైం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఒక ఫిల్మ్ చేయాలని అటెంప్ట్ చేసినందుకు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ వంశీ యాజ్ అ డైరెక్టర్. అండ్ అలాగే మహేష్ గారు కూడా కమర్షియల్ ఎంటర్టైనర్స్తో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటూ ఫిల్మ్స్ చేయటం అనేది నిజంగా గ్రేట్ అన్న ఫీలింగ్. సో వాళ్ళిద్దరికి ఫస్ట్ ఆ క్రెడిట్ ఇవ్వాలి. అండ్ ద వే ద ప్రొడ్యూసర్స్, ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఉన్నారు దీనికి, ద వే ది స్పెండ్ అండ్ రాజుగారి ప్యాషన్ ఈ సినిమాకి, యూనో దట్స్ వాట్ ఇట్ టుక్ దిస్ ఫిల్మ్ టు అనదర్ లెవెల్. అండ్ నా వరకు వస్తే నేను రియల్లీ ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఇది స్టోరీలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ ద ఫిల్మ్, లాట్ ఆఫ్ ట్రావెల్. ఆ సినిమానే లైక్ దిస్ సైడ్ ఒక పెద్ద జర్నీ. సో వీ హ్యావ్ అబౌట్ 8 సాంగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ 3 అవర్స్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది ఇందులో. సో ఐ రియలీ ఎంజాయిడ్. ఫస్ట్ టైం నాకు వంశీ నెరేట్ చేసినప్పుడే ఐ వాజ్ సో మూడ్, చాలా టచ్చింగ్ అనిపించింది నాకు ఈ స్టోరీ. అలాగే ఈరోజు సినిమా చూసిన వాళ్ళు అందరూ కూడా, మా మదర్ అయితే నేను కాల్ చేశారు, కాల్ చేసి వంశీతో కూడా మాట్లాడారు. షీ వాజ్ ఇన్ టీయర్స్ వెన్ షీ వాచ్డ్, అక్కడక్కడ కన్నీళ్ళు వచ్చేసినీరా అన్నారు. అలాగే మా చెల్లికి, మా తమ్ముడికి, అందరికీ, వాళ్ళందరూ అది రిపోర్ట్ చెప్పారు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా. సో ఈ ఫిల్మ్లో గొప్పతనం ఏంటంటే, నేను అనుకుంటున్నానంటే
కమర్షియల్ వాల్యూస్ అంటే ఒక ఒక సూపర్ స్టార్ని స్క్రీన్ మీద చూస్తూ ఫ్యాన్స్ అందరికీ ఏం కావాలో అవన్నీ ఉంటూ అట్ ది సేమ్ టైం ప్రతి కేటగిరీ ఆఫ్ అన్ని కావాలి అన్ని డిఫరెంట్ సెంటర్స్ ఆఫ్ పీపుల్ ఎంటర్టైన్ చేసే విధంగా ఎమోషన్ కానీ యాక్షన్ కానీ అన్నీ ఉండడం ఇస్ మై గ్రేట్నెస్ అండ్ నా ఫీలింగ్. సో మరి నాకైతే అసలు అక్కడక్కడ స్లో అయిందని కానీ అలాంటి రిపోర్ట్స్ అయితే నాకైతే అది కూడా రాలేదు. నాకైతే అన్నీ సూపర్ అనే వచ్చింది. రాజుగారు వంశీగారు చెప్పాను ఓ అని నేను సర్ప్రైజ్ అవుతున్నా. అండ్ యుఎస్ నుంచి నాకు ఫస్ట్ కాల్స్ వచ్చినాయి, పీపుల్ ఆర్ జస్ట్ సెలబ్రేటింగ్ ద ఫిల్మ్ ఓవర్ దేర్. అలాగే ఇక్కడ కూడా నా ఫ్రెండ్స్ కానీ అంటే నాకు చాలామంది ఇండస్ట్రీతో సంబంధం లేని ఫ్రెండ్సే ఉన్నారు, అంటే ఫ్రెండ్స్ అంటే తెలిసిన వాళ్ళు యాక్చువల్గా. వాళ్ళందరూ అయితే దే జస్ట్ దే డోంట్ నో వాళ్ళకి ఇక్కడ స్లో అయింది అక్కడ అలాంటి లెక్కలు అని వాళ్ళకి తెలియదు. దే ఆర్ జస్ట్ ది ప్రాపర్ ఆడియన్స్. వాళ్ళందరూ అయితే దే ఆర్ జస్ట్ సెలబ్రేటింగ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయింగ్ ఇట్. సో వాళ్ళందరికీ అందరు ప్రేక్షకులకి అండ్ ప్రెస్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే చిరంజీవి గారు సినిమా చూశారు చెప్పారు నాకు కలవడం జరిగింది. యా అండ్ ఆయన ఫస్ట్ మాట ఏదైనా అబ్బాయి సినిమా చూసాను అబ్బాయి ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందని చెప్పి పాయింట్ బై పాయింట్ చెప్పారు. సో ఐ థింక్ ఇట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ హిమ్ టు మెన్షన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. అది ఆయన ఫస్ట్ హాఫ్ గురించి, సెకండ్ హాఫ్ గురించి, ఏ సీన్ తర్వాత ఏమైంది అన్నీ ఆయన అంత గుర్తుపడి హీ ఇన్ఫ్యాక్ట్ కోటెడ్ ద డైలాగ్ నేను ఇండియన్నే లోకల్ అని ఆ డైలాగు. దాని తర్వాత ఫార్మర్స్ని అప్రోచ్ చేసిన విధం ఆయనకి చాలా బాగా నచ్చింది. వంశీ చాలా బాగా రాశారని చెప్పారు అండ్ ఆ డైలాగ్స్ ఆయనకి చాలా బాగా నచ్చినాయి. అండ్ క్లైమాక్స్ అయితే ఈ గాడ్ గూస్ బంప్స్ దేవి అని చెప్పారు. సో ఆయన పర్మిషన్తో ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇమీడియట్గా వంశీ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఐ థింక్ వంశీ విల్ టాక్ అబౌట్ ఇట్. అండ్ చిరంజీవి గారికి ఇంకొకసారి మా అందరి తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు మహేష్ గారు ఫర్ ఆల్వేస్ హ్యావింగ్ ది లవ్ అండ్ ట్రస్ట్ ఆన్ మీ అండ్ ఆయన 25th ఫిల్మ్. ఇంకా విచిత్రం ఏంటంటే నేను ఎన్టీఆర్ గారి 25th ఫిల్మ్ నానక్ ప్రేమ్తో, అలాగే తమిళ్లో సూర్య గారి 25th ఫిల్మ్ సింగం అండ్ చిరంజీవి గారి 150th ఫిల్మ్ ఖైదీ 150 ఇవన్నీ నేను చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మహేష్ గారి 25th ఫిల్మ్ చేయడం కూడా ఐ థింక్ ఇట్స్ అన్ ఆనర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్. సో థ్యాంక్స్ టు వంశీ, థ్యాంక్స్ టు రాజు గారు అండ్ థ్యాంక్స్ టు మహేష్ గారు. అండ్ ఆఫ్ కోర్స్ పూజ, యూ లుకింగ్ గార్జియస్ అండ్ షీ రాక్డ్. అందరూ కూడా పూజకి ఇంకే ఎక్కువ ఫ్యాన్స్ అయిపోతున్నారు. సో హోప్ యూ కీప్ రాకింగ్ మోర్ అండ్ మోర్, బట్ ప్లీజ్ రిమెంబర్ అస్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అందరికి. వస్తున్నాయి బట్ ఐ థింక్ ద మోస్ట్ స్పెషల్ కాల్ వాజ్ చిరంజీవి గారిది. పొద్దున జస్ట్ అలా కూర్చొని అలా చూస్తూ ఉంటే ఓ నంబర్ వస్తుంది ఫోన్లో, ఎవరునని చెప్పేసి ఎత్తాను. ఎత్తగానే వంశీ అన్నారు. ఎవరండి అనగానే నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను అన్నారు ఆయన. అనగానే జస్ట్ ఒక చిన్న గూస్ బంప్స్ అలా వచ్చాయి నాకు. అండ్ ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎందుకంటే మే 9th జగదేగూడ అత్లోక్ సుందర్ రిలీజ్ అయిన రోజు నా అంటే ఒక పిల్లోడ్లాగా సినిమా చూసి సినిమా మీద ఒక పిచ్చి స్టార్ట్ అయింది. సో అదే మే 9th మళ్ళీ మహర్షి రిలీజ్ అవ్వడం, వైజయంతి బ్యానర్స్ అశ్విని దత్ గారు అసోసియేట్ అవ్వడం అండ్ చిరంజీవి గారు కాల్ చేసి ఆయన మాట్లాడిన విధానం, ఒక ఒక 5 మినిట్స్ మాట్లాడారు సినిమా గురించి. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్. లైక్ దేవి సెట్ ప్రతి ఒక్క పాయింట్ ఆయన మాట్లాడుతూ ఉంటే నిజంగానే అసలు ఇట్ వాజ్ సచ్ అ హై. ఎందుకంటే ఆయన చూసి పెరిగాము, ఆయన్ని ఆరాధించాము. అండ్ ఆయన ఫోన్ వచ్చి వంశీ సేవ్ మై నంబర్, దిస్ ఈజ్ మై నంబర్ అన్నారు ఆయన. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ హై పాయింట్. అండ్ వినయ్ అన్న, బికాస్ వినయ్ గారు ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఆది సినిమా చూసి సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. సో వినయ్ అన్న ఆల్సో ఇస్ వెరీ వినాయక్ గారు ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై కెరీర్. సో ఆయన కూడా నిన్న ఫోన్ చేసి ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి మళ్ళీ కలెక్షన్స్ మామూలుగా లేవు వంశీ, అసలు మన ఊర్ సైడ్ అవన్నీ మాత్రం అసలు సండే మండే వరకే ఐ థింక్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ విల్ బ్రేక్ ఈవెన్ అనే ఒక ఇది. సో ఐ థింక్ దిస్ ఈస్ ద పాజిటివిటీ. ఒక మంచి సినిమా తీసినప్పుడు ఐ థింక్ ద హోల్ ఇండస్ట్రీ ఈస్ బిహైండ్ యూ అండ్ దట్ ఈస్ ద గ్రేట్ పార్ట్ ఆఫ్ అ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఇండస్ట్రీ నుండి నాకు ఫోన్ చేసి చెప్పారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఎందుకంటే మీ సపోర్ట్ కనుక లేకపోతే ఐ థింక్ వీ కాంట్ మూవ్ ఫార్వర్డ్. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. అంటే ఇది చిరంజీవి గారు చెప్పిందే, అంతగా ఎందుకంటే రైటర్స్ కానీ వంశీ కానీ ఆ క్రెడిట్ ఇవ్వాలి, అందుకని ఐ వాంట్ టు టెల్ వెన్ హీస్ దేర్. ఆ వీకెండ్ అగ్రికల్చర్ అని ఏదైతే పాయింట్ చెప్పారో, అలాగే స్కూల్స్లో కూడా
అగ్రికల్చర్ని చేయాలని చెప్పారు. అది చిరంజీవి గారు దాని గురించి స్పెషల్గా మెన్షన్ చేసి అప్రిషియేట్ చేశారు. అది ఎంత బాగుందంటే ఐ థింక్ వీ షుడ్ రియలీ అట్లీస్ట్ మంత్లీ ఒక వీకెండ్ అన్న పిల్లలకి మనం ఇప్పటి నుంచి చేయగలిగితే ఐ థింక్ మన కంట్రీకి కానీ వరల్డ్ కానీ చాలా మంచిది అవుతుంది అన్నారు. ఆయన లాంటి మనిషిని అలాంటి పాయింట్ కదిలించగలిగిందంటే ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ థింగ్ దట్ యూ గైస్ ఐ మీన్ వీ గైస్ అచీవ్డ్ త్రూ దిస్ ఫిల్మ్. అలాగే మా నాన్నగారు వెదురుపాకనే ఒక విలేజ్, అక్కడ మా మామయ్యలు వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్, వాళ్ళందరూ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. వాళ్ళందరూ ఎంత మూవ్ అయిపోయారంటే దే ఆల్ ఆర్ ఇన్ టీయర్స్ అండ్ దే థాట్ ఇలాంటి ఒక సినిమా ఇలాంటి ఫార్మర్ ప్రాబ్లమ్స్ని చెప్పడం కానీ, అలాగే హీరోనే చిరంజీవి చెప్పిన పాయింట్ కూడా హీరోనే అగ్రికల్చర్లోకి దిగడం అనేది చాలా చాలా బాగుంది అండ్ ఇట్స్ డైరెక్ట్ కనెక్షన్ టు ద ఆడియన్స్ అని చెప్పారు. సో ఐ థింక్ దట్స్ థ్యాంక్స్ టు హిమ్ అగైన్ అండ్ గ్రేట్ జాబ్. కేజీ ఎవరు ఎక్కువ తింటే వాళ్ళకు గిఫ్ట్ ఈ నలుగురులో. నలుగురులో రాదు ఓకే సార్.